విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండల కేంద్రంలో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు ఎంపీ గొడ్డేటి మాధవి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి భారీ ఎత్తున గిరిజనులు దినసానుత్యాలతో హాజరై ర్యాలీ చేసి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి పోస్టల్ స్టాంపు కవర్ను ఆవిష్కరించారు. మన్యం విప్లవ సారథి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర సమరంలో ఆయన అసువులు బాసారని పోస్ట్ మాస్టర్ జనరల్ పిఎంజి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మన్ని విప్లవ సారథి అల్లూరి సీతారామరాజు గారు మరి బ్రిటిష్ ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర సమరంలో మరి ఆయన అసువులు బాసారు. అందులో భాగంగా ఆయన పోరాటంలో భాగంగా మరి 1922 ఆగస్ట్ 22వ తారీఖున ఆయన చింతపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ చేయడంతో ఆ ఉద్యమం ప్రారంభమైంది. ఆ సందర్భంగా మరి ఈ రోజు 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ 100 సంవత్సరాల స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజలకి తెలియపరచాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి చింతపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ని ఒక ప్రత్యేక తపాలా కవర్ రూపంలో ఈరోజు విడుదల చేసింది. ఈ సందర్భంగా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పాడేరు శాసనసభ్యులు, అలాగే అరకు పార్లమెంట్ సభ్యులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ అల్లూరి సీతారామరాజు గారి సాయుధ విప్లవాన్ని గురించి ఈ తరహాలో ఇంకా అనేక స్పెషల్ కవర్స్, ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసి ఆయన యొక్క సందేశాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని, ఆదర్శాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తాం. అల్లూరి సీతారామరాజు వేషధారి ఇంకా ఈ సభకు ఇచ్చేసినటువంటి చింతపల్లి గ్రామ ప్రజలు, మా తపాలా శాఖ సిబ్బంది, మీడియా రిప్రజెంటేటివ్స్ బోత్ ఫ్రమ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే హింస చాలా దుర్భరమైన జీవితాలు గడిపాడు మనతో. అయితే ఇంకో విషయం, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా ఉన్నారు. ఎంపీ గారు ఆవిడ పేరు చెప్పుకుంటుంది కానీ ఆయన తండ్రి రెవల్యూషనరీ మ్యాన్, ఆయన విప్లవ పోరాట యోధుడు అతను కూడా. దేవుడు గారు మరణతరకి సహచరుడు, మరణతరంతో కలిపి తిరిగిన వాడు ఆయన. ఆ ఖ్యాతితోనే ఈవిడికి మాధవ్ గారిని గుర్తించి ఉంటారేమో నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు కనిపించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని ఈ సభావేశంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా మందికి అంటే ఇక్కడికి వచ్చినంత వరకు కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని, నాకైతే మాత్రం ఈరోజే క్షుణ్ణంగా తెలుసుకున్నాను సార్. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి మనకు తెలియజేస్తుంది. మరి ఈరోజు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనం ఏం తెలుసుకుంటామన్నది ఈ వేదిక ద్వారా ఈరోజు చాలా మందికి మనం తెలియపరచామని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన పోస్టల్ డిపార్ట్మెంట్కి ఓన్లీ
మన మనకి సంబంధించిన సమాచారం వాళ్ళకి అందజేయడం ఎక్కడి నుంచైనా మనకి సమాచారం అందడం వరకే అని చాలామంది మనం భావిస్తుంటాం. కానీ ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క స్వాతంత్ర్య సమర యోధులకు, ప్రతి ఒక్కరు ఎవరైతే మన బాబు కోసం పాటుపడ్డారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను భావి తరాలకు అందజేయడం కోసం చేస్తున్న ఈ కృషికి నిజంగా డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక